హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుభవం ఫుడ్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి? చికెన్ బిర్యానీ. దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. 1/2 కిలో చికెన్, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, మసాలా సామాను వేసుకోవాలండి. ప్రాసెస్ ఏంటో చూద్దామండి. బాండి పెట్టుకుని మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి. అప్పుడే బిర్యానీ మాడిపోకుండా బాగా వస్తుంది. నేను 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి. వన్ స్పూన్ ఆయిల్ వేస్తాను. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ వేపుకోవాలండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా వేయించిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి తప్పకుండా. బిర్యానీ తప్పకుండా ట్రై చేసి నా ఛానల్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చూడండి, ఇంకా వేగాలండి. చూడండి, వేగిన తర్వాత నేను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో మసాలా సామాను వేసుకుందామండి. నేను 1 కేజీ రైస్కి చేస్తున్నానండి. 1/2 కేజీ అంటే 2 గ్లాసులు కొలత ప్రకారం. మసాలా సామాను బాగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందామండి. మిర్చి యాడ్ చేసుకున్నాం కదండి, వీటిని కూడా బాగా వేయించుకుని ఒక 1/2 స్పూన్ సాజీరా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్నాక తర్వాత దాన్ని కూడా వేయించండి. మనం పక్కన ఉంచుకున్న పుదీనా, కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేద్దామండి. పుదీనా
పుదీనా కొత్తిమీర అదొక కట్ట ఇదొక కట్ట కట్ట అంటే చిన్న చిన్న కట్ట వీటిని కూడా బాగా వేయించండి. ఇది ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ స్టైల్ ఎలా చేయాలో చూపిస్తానండి. నేను మళ్ళీ మీకు ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. చూడండి, ఇవి మొత్తం వేగినాయి కదండి. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. ఎంతో కాదు, ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాము. కొంచెం జీలకర్ర పొడి అది కొంచెం వేసుకోండి, చేదు వస్తుంది. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ పసుపు, మొత్తం వేయించండి కొంచెం మసాలా వాసన పోయేంత వరకు. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఒక 4 స్పూన్స్ కారం, ఉప్పు వేసుకుందామండి. మనం కర్రీలోకి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకుందామండి. 2 స్పూన్స్ అంటే ఇది చిన్న స్పూను, మీ స్పూన్ ఉన్నారు వేసుకోండి పెద్దదైతే. చూడండి బాగా వేగింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. నేను 4 టీ స్పూన్స్ వేస్తున్నానండి, మీరు పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచి చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇప్పుడు మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసుకుందామండి.
చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని సిమ్లో ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ బద్ద పిండుకుందామండి. పిండుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయండి. ఇప్పుడు ఇంతలో పక్కన కర్రీ కుక్ అవుతుంది. ఇప్పుడు మనం బియ్యంకి నీళ్ళు పెట్టుకుందామండి. అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఉప్పు యాడ్ చేసుకుని నీళ్ళు మరగబెడదామండి. నీళ్ళు ఉప్పగా ఉన్నంత వరకు సాల్ట్ వేసుకోవాలండి. మనం రైస్కి ఉప్పు పట్టాలి. మనం రైస్కి ప్రత్యేకంగా ఉప్పు వేయం కదండి, మనం బిర్యానీలు వేసినప్పుడు ఇక్కడ వేసుకోవాలండి. అరగంట ముందు వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న రైస్ పక్కన పెట్టుకోవాలండి. చూడండి, మన కర్రీ ఆల్రెడీ కుక్ అయిపోయిందండి. వాటర్ కూడా మరుగుతుందండి. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత హైలో పెట్టుకుంది. మనకి 70% ఇందులోనే కుక్ అవ్వాలండి. చూడండి, కుక్ అయింది కదండి. ఇప్పుడు బిర్యానీలో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం బిర్యానీలో ఇలా లేయర్లుగా యాడ్ చేద్దామండి. అంతా ఒక దిక్కునే కాకుండా బిర్యానీ గిన్నెలో మొత్తం స్ప్రెడ్ అవి ఇలాగా. ఈ విధంగా వేసుకోవాలండి రైస్ని. అంతనే మొత్తం ఒక దిక్కునే కాకుండా చూడండి, పైన కొత్తిమీర, మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ తీసుకున్నాం కదండి అవి, పుదీనా 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని పైన బరువు అంటేది ఏమైనా పెట్టుకోవాలండి. ఆవిరు బయట పోకుండా ఉంటుంది. నేను ఎలా పెట్టుకున్నానండి బరువు వంటిది. ఒక 10 మినిట్స్ గ్యాస్ సిమ్లో ఉంచి
చూడండి మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి నేను కలిపి ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తున్నాను పొడి పొడిగానే. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా మీకు ఎలా వచ్చింది ఎలా ఉందో చూపిస్తానండి. చూడండి దీని రైతాతో కానీ గ్రేవీ కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.